హలో డి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్సార్ నేను మీ సార్ మాట్లాడుతున్నాను అందరూ బాగున్నారా చాలా నోటిఫికేషన్స్ వచ్చాయి ఆల్రెడీ కొన్ని ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి ఇంకొన్ని ఎగ్జామ్స్ ఆన్ ద వేలో ఉన్నాయి టైం తక్కువ ఉంది మీ ప్రిపరేషన్ని కన్సిస్టెంట్గా చేయండి ఈ ప్రాసెస్లో వొకాబులరీని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి వొకాబులరీ ప్లేస్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ యువర్ ఎగ్జామ్స్ ఇక లేట్ చేయకుండా ఈరోజు మన శ్యామ్సాస్ వెకాబలరీలోకి వెళ్ళిపోదాం హిందూ పేపర్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ సెలెక్ట్ చేసి ఉంచాను డిస్కస్ చేద్దాం రన్నింగ్ నోట్స్తో మీరు రెడీ ఉన్నారా మనం చూస్తున్నాము సెప్టెంబర్ ఫిఫ్త్ హిందూ న్యూస్ పేపర్లో ఫస్ట్ ఎడిటోరియల్ ఆర్టికల్ ఇది ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్ ఇందులో చాలా మంచి వర్డ్స్ వచ్చాయి ఫస్ట్ ఏంటంటే ప్రొగ్నోసిస్ ప్రొగ్నోసిస్ అంటే ప్రెడిక్ట్ అనమాట జరగబోయేదాన్ని ముందే ఊహించడాన్ని ఏమంటాం అంటే ప్రోగ్నోసిస్ ప్రొడిక్షన్ అంటాం ఫోర్ క్యాస్ట్ అని కూడా అనొచ్చు సెకండ్ వెకాబరీ ఏంటంటే మూట్ యాక్చువల్గా మూట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఇష్యూ ఉందనుకో ఆ ఇష్యూని మనం డిస్కషన్ స్టార్ట్ చేయడం అన్నమాట అంటే ఓపెన్ ఫర్ డిస్కషన్ ఓపెన్ ఫర్ డిస్కషన్ అంటే చర్చకు అవకాశం ఇవ్వడం అంటాం మూట్ అంటే ఓపెన్ ఫర్ డిస్కషన్ మీకు అర్థమయ్యేలా చెప్పిన ఎగ్జాంపుల్ చెప్పిన నిన్న మీటింగ్లో సడన్గా మా ఫ్రెండ్ ఒకడు ఏమన్నాడంటే సార్ మన కంపెనీలో హెచ్ఆర్ పాలసీస్ మారిస్తే బాగుంటుందన్నాడు అందరూ షాక్ అయిపోయారు ఎందుకంటే ఆ మీటింగ్ యాక్చువల్గా పెట్టింది హెచ్ఆర్ పాలసీస్ కోసం కాదు వేరే ఇష్యూ కోసం కానీ హెచ్ఆర్ పాలసీస్ గురించి అతను ఎప్పుడైతే మాట్లాడాడో చాలాసేపు డిస్కషన్స్ దానికోసమే వెళ్ళిపోయాయి అంటే అక్కడ ఏం జరిగింది మా ఫ్రెండ్ హెచ్ఆర్ పాలసీస్ గురించి మాట్లాడడం వల్ల చాలా డిస్కషన్స్ మొదలయ్యాయి అంటే హీజ్ ఐడియా ఆన్ హెచ్ఆర్ పాలసీ మూటెడ్ మెనీ డిస్కషన్స్ అంటే లెడ్ టు అనమాట డిస్కషన్స్కి స్కోప్ ఇచ్చాడు అంటామే అలా అనమాట జాగ్రత్తగా రాసుకోవాలి రన్నింగ్ నోట్స్ అనేది థర్డ్ వొకాబులరీ ఏంటంటే ట్యాడ్ ట్యాడ్ అంటే చాలా తక్కువ వెరీ లెస్ అని రాయండి వెరీ లెస్ అప్టిక్ అంటే పెరగడం ఇంక్రీస్ అప్టిక్ అంటే ఇంక్రీస్ మోడెస్ట్ అంటే చాలా సింపుల్గా ఉండడం చాలా సింపుల్గా ఇంకొక యాంగిల్లో వీక్ అని కూడా అనొచ్చు మోడస్ట్ అంటే సింపుల్ లేదా వీక్ అని కూడా అంటాం ప్రాస్పెక్ట్స్ అంటే అవకాశాలు పాజిబిలిటీస్ ప్రాస్పెక్ట్స్ అంటే అవకాశాలు పాజిబులిటీస్ పెర్సిస్టెంట్ అంటే కంటిన్యూస్ వరుసగా పెర్సిస్టెంట్ అంటే కంటిన్యూస్ వరుసగా కంటిన్యూస్గా పేస్ అంటే ఏంటి స్పీడ్ పేస్ అంటే ఏంటమ్మా స్పీడ్ సబ్ డ్యూ అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఒక రకంగా డల్ అని అనొచ్చు సబ్ డ్యూ అంటే డల్ అని అనొచ్చు శాడ్ అని కూడా వస్తుంది శాడ్ అని కూడా వస్తుంది డిసిపేషన్ అంటే చాలా రకాలుగా చెప్పచ్చు లాస్ అండ్ రాయిండ్ నష్టం కోవిడ్ నైన్టీన్ తర్వాత చాలా రకాలుగా నష్టపోయారు చాలా మంది సో డిసిపేషన్ అంటే లాస్ రిబౌండ్ అంటే తెలుసు కదా ఒక్కసారిగా మైనస్ నుంచి మళ్ళీ ప్లస్ అవ్వడం అనమాట సో రిబౌండ్ అంటే రెన్యూ బ్యాక్ అని కూడా అంటాం కంబ్యాక్ రిబౌండ్ అంటే మైనస్ నుంచి మళ్ళీ ప్లస్ అవ్వడం క్లౌడ్ అంటే ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే డామినేట్ క్లౌడ్ అంటే ఏంటంటే డామినేట్ క్లౌడ్ దిస్ అంటే డామినేట్ చేసేయడం కవర్ చేయడం అని కూడా వస్తుంది ఓకేనమ్మా మీకు అర్థమైన చెప్పనా తో ఎగ్జాంపుల్ చెప్పనా జాన్స్ ఆరోగెన్స్ క్లౌడ్స్ హిస్ టాలెంట్ జాన్ కొన్ని ఆరోగెన్స్ అతని టాలెంట్ ని ఓవర్కమ్ చేస్తుంది దానివల్ల అందరికీ అతను బ్యాడ్ పర్సన్ లా కనిపిస్తున్నాడు రిసర్జెన్స్ అంటే కూడా ఇందాక చెప్పే గుర్తుందా మైనస్ నుంచి ప్లస్ అవ్వడం అంటే కంబ్యాక్ రిసర్జెన్స్ అంటే కూడా కంబ్యాక్ ఇంకా పోయింది అనుకున్నది మళ్ళీ వస్తే రిసర్జెన్స్ అంటాం ఎనీమియా అంటే చాలా వీక్ చాలా బలహీనంగా ఉన్నా ఎనీమియా అంటే వెరీ 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 వీక్ వెరీ 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 పూర్ వెరీ వెరీ వీక్ లేదా వెరీ వెరీ పూర్ ఆఫ్ సెట్ అంటే బ్యాలెన్స్ చేయడం దేన్నైనా కూడా బ్యాలెన్స్ చేయడం ఏమంటామంటే ఆఫ్ సెట్ అంటాము బ్యాలెన్స్ బోల్స్టర్ అంటే విపరీతంగా ఎవరికైనా కూడా మనం సపోర్ట్ని అందించడం సో బాల్స్టర్ అంటే సపోర్ట్ అని రాయండి బాల్స్టర్ అంటే సపోర్ట్ ఇలా చూసుకుంటూ వెళ్తే ఇంపరేటివ్ అనే ఒక వొకాబులరీ అయితే వచ్చింది వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ ఇంపరేటివ్ చాలా ఇంపార్టెంట్ అని ఇంపరేటివ్ అంటే వెరీ 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 ఇంపార్టెంట్ ఆల్మోస్ట్ చూసారా ప్రతి వర్డ్ ఈరోజు ఇంపార్టెంట్ వర్డ్ వచ్చింది అండ్ లాస్ట్కి వచ్చేటప్పటికి క్యాపిటలైజ్ దేనికోసమైనా ఎక్స్ట్రా ఫోకస్ పెట్టడం అంటే అది చాలా ఇంపార్టెంట్గా మనం హ్యాండిల్ చేయడం అనమాట సో క్యాపిటలైజ్ అంటే రాసుకోండి గివ్ ఇంపార్టెన్స్ క్యాపిటలైజ్ చేయడం అంటే ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇంపార్టెన్స్ ఇవ్వడం క్యాపిటలైజ్ చేయడం అంటే ఏంటి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇక చూడండి గ్లోబల్ రెసెట్ అన్నారు ఏమన్నారు గ్లోబల్ రెసెట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ రెసెట్ రీసెట్ అంటే ఏం లేదమ్మా దేనైనా కూడా మనం మార్చడం చేంజ్ అమ్మా మార్పు అంటాం చూస్తారా అలా అనమాట మార్పు అంటాం కదా అలా అనమాట తర్వాత ఫ్లాగ్డ్ బై వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ ఫ్లాగ్డ్ అంటే ఇండికేటెడ్ సంకేతాన్ని ఇవ్వడం ఫ్లాగ్డ్ అంటే ఏంటంటే సంకేతాన్ని ఇవ్వడం ఇండికేటెడ్ పెర్సూట్ ఆఫ్ అంటే దేనికోసమైనా మనం వెతకడం అనమాట పెర్సూట్ ఆఫ్ అంటే రాసుకోండి ఇన్ సర్చ్ ఆఫ్ పెర్సూట్ ఆఫ్ అంటే రాసుకోండి ఇన్ సర్చ్ ఆఫ్ ఒక బ్యూటిఫుల్ మూవీ కూడా ఉంటుంది పెర్ సూట్ ఆఫ్ హ్యాపీనెస్ అని సో దేనికోసమైనా వెతకడాన్ని ఏమంటామంటే పెర్సూట్ ఆఫ్ అంటాము పెర్ సూట్ ఆఫ్ అంటాము ఇక హ్యాంపర్డ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే డిస్కరేజ్ అని రాయండి హ్యాంపర్డ్ అంటే ఏం రాస్తారు డిస్కరేజ్ హ్యాంపర్ చేయడం అంటే డిస్కరేజ్ చేయడం అని రాయండి డిస్కరేజ్ చేయడం అని రాయండి ఒక బ్యూటిఫుల్ సినోనియం కూడా చెప్పమంటే చెప్తాను ఇంపీడ్ అంటాము ఒక సినోనియం ఉంటుంది అది ఏంటంటే ఇంపీడ్ హ్యాంపర్ చేయడం అంటే ఇంపీడ్ చేయడం డిస్కరేజ్ చేయడం అంటాము నా కర్బ్ అంటే తెలుసు కదా ఒక రకంగా చెప్పాలంటే ఆపడం లిమిట్ కర్బ్ అంటే లిమిట్స్ హద్దులు అని కూడా అనొచ్చు స్టాప్ అని కూడా అంటాము హీడ్ అంటే దేనికోసమైనా ఫోకస్ పెట్టడం అటెన్షన్ పే చేయడం అనమాట పేద అటెన్షన్ దేని మీదైనా దృష్టి మోపడం ప్రిస్క్రిప్షన్ అంటే సజెషన్ మనకి డాక్టర్ ఏం చేస్తాడు ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు అంటే సజెషన్ ఇస్తాడు డాక్టర్ ఏం చేస్తాడు ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు అంటే సజెషన్ ఇస్తాడు సో ప్రిస్క్రిప్షన్ అంటే సజెషన్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ చెప్తారా రీసెంట్ గా పార్లమెంట్ లోక్ సభలో ఒక బిల్లుని అమెండ్ చేశారు అంటే ఒక బిల్లుని ఒక యాక్ట్ ని అమెండ్ చేశారు అది ఏ యాక్ట్ తెలుసా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ బేసిక్ గా టూ థౌజండ్ లో మనం దీన్ని స్టార్ట్ చేస్తాం సో టూ థౌజండ్ ఫైవ్ నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది ఇండియాలో ఉంది ఇప్పుడు రీసెంట్గా దీన్ని అమెండ్ చేశారు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే దీన్ని ఎందుకు అమెండ్ చేశారు సరే అమెండ్ చే అమెండ్ చేశారు అంటే ఏదో ఒక రీజన్ ఉండాలి కదా ఏంటి ఆ రీజన్ అమెండ్ చేయడం వల్ల ఇంతకీ పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా ఇప్పుడు కొత్తగా చేసిన ఈ అమెండెడ్ యాక్ట్ వల్ల జనాలకు ఏదైనా ఉపయోగం ఉందా నష్టం ఉందా శ్యామ్ సార్ వొకాబులరీ గురించి మాట్లాడుతూ సడన్గా జీకే కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోయారేంటని అనుకుంటున్నారా ఎస్ నేను చాలా హ్యాపీగా ఒక ప్రోగ్రామ్ని మనం లాంచ్ చేయడం అయితే జరిగింది మీ అందరికి ఆల్రెడీ చెప్పాను మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఎరుడైట్ అనే ప్రోగ్రామ్ ఎరుడైట్ అనే ప్రోగ్రాము దేనికోసం ప్రతిరోజు కూడా హిందూ పేపర్ కంప్లీట్ ఎనాలసిస్ అనమాట సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో హిందూ పేపర్ నుంచి మనం ప్రతి ఆర్టికల్ని కూడా అనాలిసిస్ చేసుకుంటూ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తున్నాము సో మన ఇంగ్లీష్ విత్ శ్యామ్సర్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అక్కడ మీకు ఈ కోర్స్ కనిపిస్తుంది ఎరుడైట్ అనే పేరుతో ఈ కోర్సులో మనం హిందూ పేపర్ అనాలిసిస్కి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ నేను కొన్ని యాడ్ చేశాను ప్రతిరోజు యాడ్ చేస్తూ ఉంటాను ఎవ్రీడే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లైవ్ క్లాస్ కూడా ఉంటుంది సార్ ఫోర్ ఓ క్లాక్ ఏంటి సార్ అనుకుంటున్నారా ఎస్ మనకు ఒక గోల్ ఉన్నప్పుడు ఎంత హార్డ్ వర్క్ అయినా మనం చేయాలి సో లైవ్ క్లాసెస్ కూడా కావాలి అనుకుంటే మీరు లైవ్ క్లాసెస్ కూడా రావచ్చు లేదు ఎరుడైట్ అనే కోర్స్ పర్చేస్ చేసుకుంటే మీకు ఆ రికార్డెడ్ వీడియోస్ కూడా చూడొచ్చు సో నేను ఇందాక చెప్పిన డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్కి సంబంధించిన ఒక చాలా ఇంపార్టెంట్ వీడియో నేను రికార్డ్ చేసి ఉంచాను కావాలనుకున్న వాళ్ళు చూడండి రీసెంట్గా ఆఫ్రికా చైనా రెండు దేశాలు మీటింగ్ పెట్టుకున్నాయి ఆ ఆఫ్రికా చైనా మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాయి ఆ మీటింగ్ ఎక్కడ జరిగింది ఇండియాకి సంబంధం ఏముంది ఈ ఇష్యూ మీద కూడా ఒక వీడియో రికార్డ్ చేశాను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆ వీడియో ఎగ్జామ్స్ కి కూడా ఇంపార్టెంట్ అనమాట మళ్ళీ మనం ఒకాబలరీకి వచ్చేద్దామా రైట్ సో ఒకాబలలో నేను చాలా వర్డ్స్ చెప్పాను ఈ రోజు నేను చెప్పిన వర్డ్స్ లో ఒక త్రీ వర్డ్స్ ఇస్తాను వాటితో మంచి మంచి ఎగ్జాంపుల్స్ తయారు చేసి కమెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి ఫస్ట్ వర్డ్ ఏంటంటే హీడ్ హీడ్ అంటే ఏంటమ్మా ప్రత్యేక దృష్టి పెట్టడం అటెన్షన్ పే చేయడం అంటాము ఈ హీడ్తో ఒక మంచి ఎగ్జాంపుల్ తయారు చేయండి కమెంట్ సెక్షన్లో దాన్ని మీరు మెసేజ్ చేసేయండి ఫాస్ట్గా ఇక సెకండ్ వొకాబులరీ ఏంటి అంటే హ్యాంపర్డ్ అంటే అనచీవ్ వేయడము డిస్కరేజ్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది సో హ్యాంపర్డ్తో కూడా ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ని మీరు తయారు చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేసేయండి ఇంకా థర్డ్ వొకాబులరీ వచ్చి ఈరోజు ఈ ఆర్టికల్లో పెద్దగా ఇడియంస్ కనిపించలేదు నాకు సో థర్డ్ వొకాబులరీ వచ్చి బోల్స్టర్ సో బోల్స్టర్ అంటే సపోర్ట్ ఒక రకంగా చెప్పాలంటే ఇందాక చెప్పిన హ్యాంపడికి ఆపోజిట్ అనమాట సో ఎంకరేజ్ అనమాట ఈ త్రీ వర్డ్స్తో త్రీ ఎగ్జాంపుల్స్ తయారు చేసి కమెంట్ సెక్షన్ లో ఫాస్ట్ గా మెసేజ్ చేయండి ఒకాబులరీ విషయంలో కాంప్రమైజ్ అవ్వకండి ఆల్ ద బెస్ట్